అందరికీ నమస్కారం ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం మిత్రులారా ఈ మీడియా మేధావులు విశ్లేషకులు వీళ్ళందరూ ఎంతటి విష ప్రచారం చేస్తున్నారో మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా జనాలను కన్ఫ్యూజ్ చేయడంలో ప్రసిద్ధాస్తు బీజేపీ అగ్రవర్ణ పార్టీ అని ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమని అనగారిన వర్గాల్లో బీజేపీకి ఆదరణ లేదని అనేక చర్చలు మనం చూస్తుంటాం కానీ నేను మీకు ఒక స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఇస్తాను దీని ఆధారంగా మీరే నిర్ణయించుకోండి ఏది వాస్తవం అని 2014 లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి మిత్రులారా దానిలో మొత్తం ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ అయినటువంటి స్థానాల సంఖ్య 131 అంటే మొత్తం సీట్లో 24.1% సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయినాయి దానిలో 2014 ఎన్నికల్లో దేశంలోని 3 అతిపెద్ద పార్టీల యొక్క వాటా చూస్తాను నేను రిజర్వ్డ్ స్థానాలు దానిలో మూడు పెద్ద పార్టీలు ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ తృణమూల్ పార్టీ టీఎంసీ మమతా బెనర్జీ ఇప్పుడు మమతా బెనర్జీ టీఎంసీకి 2014 గెలిచినటువంటి సీట్లు 34 సీట్లు గెలిచింది దానిలో ఎస్సీ ఎస్టీలు గెలిచినటువంటి స్థానాల సంఖ్య రిజర్వ్డ్ స్థానాల సంఖ్య 12 అంటే 34.2% 2014 లోక్సభ ఎన్నికల్లో రిజర్వ్ సీట్లను కైవసం చేసుకుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 44 స్థానాలను గెలిచింది దానిలో 12 స్థానాలను ఎస్సీ ఎస్టీలవి రిజర్వ్ సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్ యొక్క పర్సంటేజ్ 27.2% అయితే బీజేపీ మొత్తం 283 స్థానాలు గెలిచింది దానిలో ఎస్సీ ఎస్టీ స్థానాలు గెలిచింది 67 స్థానాలు బీజేపీ యొక్క పర్సంటేజ్ 23.8% 2014 ఎన్నికల ప్రకారము బీజేపీ 23.8% మిగతా రెండింటికంటే తక్కువ గెలిచింది రిజర్వ్ స్థానాలు అయితే మొత్తం రిజర్వ్ స్థానాల పర్సంటేజ్ 24.1% అని చెప్పుకున్నాం కదా అయితే 5 సంవత్సరాల పరిపాలన తర్వాత నరేంద్ర మోడీ యొక్క పరిపాలన 2014 నుంచి 2019 జరిగిన తరువాత వీటి సంఖ్యను చూద్దాం ఒకసారి ఇప్పుడు 2019 ఎన్నికల్లో టీఎంసీ మొత్తం 22 స్థానాలు గెలిచింది మమతా బెనర్జీ పార్టీ దానిలో 5 స్థానాలు మాత్రమే రిజర్వ్డ్ స్థానాలు గెలిచింది రిజర్వ్డ్ స్థానాలు గెలిచినవి 22.8% తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 52 స్థానాలు గెలిచింది కానీ ఎస్సీ ఎస్టీ స్థానాలు గెలిచింది కేవలం 9 మాత్రమే వీళ్ళ పర్సంటేజ్ 17.3% ఓన్లీ 17.3% మాత్రమే గెలిచింది బీజేపీ పార్టీ 303 స్థానాలు గెలిచింది మొత్తం రిజర్వ్ స్థానాలు 77 బీజేపీ యొక్క పర్సంటేజ్ 25.4% మిత్రులారా నరేంద్ర మోడీ యొక్క 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ దేశంలో ప్రధాన పార్టీలలో అత్యధిక శాతము రిజర్వ్డ్ స్థానాలు గెలిచిన పార్టీ బీజేపీ దేశం యొక్క సగటు 24.1% మాత్రమే రిజర్వ్ అయినాయి బీజేపీ గెలిచింది 25.4% అంటే దేశంలోని సగటు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల స్థానాల కంటే ఎక్కువ శాతం బీజేపీ గెలిచింది అదే సమయంలో టీఎంసీ 34.2 నుంచి 22.7 పడిపోయింది కాంగ్రెస్ 27.2 నుంచి 17.3 పడిపోయింది బీజేపీ మాత్రం 5 సంవత్సరాల మోడీ పరిపాలన 23.7 నుంచి 25.4% పెంచుకున్నారు ఎవరు దళిత గిరిజనుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు ఎవరు వ్యతిరేకంగా ఉన్నట్టు ఎస్సీ ఎస్టీలు బీజేపీని ఆదరించారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు అభిప్రాయాల్లో అబద్ధం ఉండొచ్చు కానీ అంకెల్లో వాస్తవాలు ఉంటాయి
అంకెల తో అబద్ధం ఆడడం వీలు కాదు. ఇవి మీరు ఎవరైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీరు స్టాటిస్టిక్స్ తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు. ఈ ఊహనా కమ్యూనిస్ట్ మేధావులకు ఈ కపట విశ్లేషకులకు నా సవాల్, ఈ అంకెలు ఏం చెప్తుందంటే బీజేపీ ఎస్సీ ఎస్టీలకు అనుకూల పార్టీ, ఎస్సీ ఎస్టీలు అందరికంటే ఎక్కువగా బీజేపీని ఆదరిస్తున్నారు, ఇంతకుముందు కంటే ఆదరించే వారి సంఖ్య పెరిగింది, మిగతా పార్టీల యొక్క సంఖ్య తగ్గింది, కాబట్టి బీజేపీ మోర్ ఇంక్లూజివ్ దాన్ ద కాంగ్రెస్ పార్టీ. ఇంక్లూజివ్ ఇంక్లూజివ్ అని అందరూ అంటుంటారు మీడియాలో కమ్యూనిస్ట్ మీద, కానీ ఎవరిది ఇంక్లూజివ్ పార్టీ? బీజేపీది ఇంక్లూజివ్ పార్టీ. ఎస్సీ ఎస్టీలు మిగతా కాంగ్రెస్ తృణమూల పార్టీని తిరస్కరిస్తున్నారు, బీజేపీని ఆదరిస్తున్నారు, ఇది వాస్తవం. కాబట్టి మిత్రులారా, అనేక రకాల మాయా మాటలతో అనేక రకాల టక్కుటమార విద్యలతో జనాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేయగలరు, వాస్తవాన్ని అందరికీ తెలియజేయగలరు. వాస్తవమైనటువంటి వాస్తవాన్ని ప్రతిబింబించేటి ఇలాంటి వీడియోల ద్వారా, ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా జాతీయవాద భావజాలం మరింత ఎక్కువ విస్తరిస్తుంది. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.